ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. రోగ నిరోధక శక్తి మన శరీరంలో పుష్కలంగా ఉన్నప్పుడు కరోనా లాంటి ఎన్ని వైరస్ వచ్చినా మన బాడీ తట్టుకోగలుగుతుంది. అలాంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక మిల్క్ తయారు చేసుకుందాం. అది ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి తయారు చేసుకునే మిల్క్ కోసం ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పాలు, అల్లం తురుము, బెల్లం, ఇలాచీ, చెక్క, మిరియాల పౌడర్, కొద్దిగా పసుపు, ఫస్ట్ గిన్నె పెట్టుకొని పాలు మరిగించుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను, పాలు పోసుకొని మరిగించుకుందాం. పాలు మరిగిన తర్వాత కొద్దిగా పాలు వేడయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు మనకు మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. కొద్దిగా పసుపు వేసుకొని మరిగించుకుందాం. సో నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకుందామండి. దాల్చిన చెక్క వల్ల శరీరంలో నీటిని తగ్గించడానికి, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా 2 చెక్కలు వేసుకొని మరిగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లం వేసుకుందాం. అల్లం మనకు జలుబు, దగ్గు తగ్గడానికి మరియు డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో కొద్దిగా అల్లం తురుము వేసుకొని మరిగించుకుందాం. బాగా మరిగిన తర్వాత ఈ నెక్స్ట్ మిరియాల పౌడర్ అండి. ఈ మిరియాల పౌడరు గొంతులోని నసను తగ్గించి దగ్గు రాకుండా మంచిగా పనిచేస్తుంది. సో మిరియాల పౌడర్ వేసుకొని మరిగించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి యాలకులు అండి. ఈ యాలకుల్లో సి విటమిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, అలాగే గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సో 3 ఇలాచీ యాలకులు వేసుకొని అన్నీ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత 1 కప్లోకి వడబోసుకుందామండి. వడగట్టుకున్న ఈ మిల్క్లోకి కొద్దిగా బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగాలండి. నేను బెల్లం వేస్తున్నాను. సో ఇదేనండి రోగ నిరోధక శక్తిని పెంచుకునే మిల్క్. దీన్ని డైలీ తీసుకోండి. సో చూసారు కదా, పిల్లలు పెద్దలు అందరూ పాలు తీసుకుంటారు కదండి. ఆ పాలను మనం ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నట్టయితే మనకు కావలసినంత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి ఈ మిల్క్ని మీరు కూడా ట్రై చేయండి. డైలీ తీసుకున్నట్టయితే బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.